షూటింగ్ జరుగుతుంటే, అంటే మనం భువనగిరి దగ్గర చేసిర్రు ఒకసారి ఇండోర్ షూటింగ్. సెట్లో అందరం రెడీ అయినా, నేను కూడా క్యారెక్టర్ యాదవ్ క్యారెక్టర్ వేసుకున్నా, ఆయన ఆయన టీషర్ట్ లాగానే ఒక టీషర్ట్ వేసుకున్నా, బ్యాగ్ కూడా వేసుకున్నా, హ్యాండ్ బ్యాగ్ కూడా వేసుకున్నా. అప్పుడు శ్రీకాంత్ సార్ వాళ్ళ అమ్మ అక్కడికి సెట్కి వచ్చింది అనమాట, జస్ట్ విజిటింగ్ కోసం వచ్చింది చూడడానికి. వచ్చి నన్ను చూసి నిజంగా ఈ అసలు ఎట్లా అప్టైడ్ అయిన యాదయ్య లాగానే సేమ్ అట్లే ఉన్నాడని చెప్పి చాలా ఆమె కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చింది, చాలా యాప్ట్ అయిపోవడం కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ప్లస్ మిగతా ఆర్టిస్టులు ఎవరైనా చాలామంది చూసి కూడా చూడగానే రిజిస్టర్ అయిపోయారు, ఈయన యాదయ్య కదా, ఈ క్యారెక్టర్ కదా అని చెప్పి. అంటే రసమయ్యన్న అనుకున్న దానికి కరెక్ట్గా నేను యాప్ట్ అయ్యి అక్కడ అది డిస్ప్లే కనబడింది అనమాట. ఓకే ఓకే, ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు అడ్డు చెప్తున్నారనే సమాచారం ఒకటి మన పత్రికల్లో చూశాము, దీనికి మీ రెస్పాన్స్ ఏంటి సార్? డెఫినెట్గా వాళ్ళు అడ్డు చెప్తారు, వాళ్ళ అది వాళ్ళ జన్మ హక్కు లాగుంది వాళ్ళకి, సీమంతరాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు రసమయ్యన్న కూడా జై తెలంగాణ సినిమాలో వాస్తవాలు మాట్లాడండి, యాక్చువల్గా దానిలో కల్పించింది ఏం లేదు, వాళ్ళని ఏదో రాక్షసులాగా చూపించింది లేదు, లేకపోతే ఇంకేదో అని చెప్పలేదు, దున్నపోతులు అని చెప్పలేదు, గాడిదలు అని చెప్పలేదు. రియాలిటీ, జరిగిన రియాలిటీ బేస్ మీద స్క్రిప్ట్ తయారు చేశాడు ఆయన. రియాలిటీ మాట్లాడితే ఎవరికైనా కోపమే కదా వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి. ఆయన డెఫినెట్గా క్రిటిసైజ్ చేసిండు, కొంతమంది క్రిటిసైజ్ చేసిండు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ తెలంగాణ ప్రాంతానికి ఏ రకంగా అన్యాయం చేసిండో అది యముడి సమక్షంలో డిస్కస్ చేసిండు ఆయన. అక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి కూడా అని చెప్తాడు ఏమేమి తప్పులు చేసిండు అనేది. చేయలేదని అక్కడ కూడా కప్పు ఆడ ఆడ డ్రామా జరుగుతుంది, ఆడ కూడా మళ్ళీ యముని కూడా మేనేజ్ చేసే స్థాయికి వెళ్తారు వాళ్ళు. సో యములోకాన్ని కూడా మన జై తెలంగాణ అనేది పాకింది అనమాట. డెఫినెట్గా పాకింది, అట్లా అనిపించడం కూడా సినిమాలో. కానీ వీళ్ళు సెన్సార్కి అడ్డు చెప్పడం మాత్రం నిజంగా ధర్మం కాదు, ఎందుకంటే ఇప్పటికే మనము జై తెలంగాణ జై బోల తెలంగాణ కూడా కొంచెము వాళ్ళు కిరికిరి పెట్టి ప్రాబ్లం చేశారు. ఇప్పుడు ఇంకా మనకి ఇక స్పేస్ ఇకపోతే ఇంకెప్పుడు తెలంగాణ సినిమా వస్తుంది, ఇంకెప్పుడు మనము మనకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుకుంటాం. సార్ ఇంకోటి ఏంటంటే, రఫీ గారు రీసెంట్గా రిలీజ్ చేసిన ఇంకెన్నాళ్ళు సినిమాను కూడా ఆఫ్ చేయడం జరిగింది, దీనికి కారణాలు మీకేమైనా తెలుసా? అయితే ఇంకెన్నాళ్ళు సినిమా రిలీజ్ అయింది, యాక్చువల్గా రిలీజ్ డేట్ ఇచ్చారు, దానికి రిలీజ్ కూడా అయింది, థియేటర్లు కూడా స్క్రీన్ చేశారు దాన్ని. అయితే కొన్ని థియేటర్స్ తర్వాత కొన్ని థియేటర్స్ సినిమాని పర్మిషన్ వాళ్ళకి ఇవ్వలేదు, సినిమా స్క్రీన్ చేయడానికి రెంట్ అది మన థియేటర్లు ఎక్కువ మంది ఎంకరేజ్ చేయలేదని విన్నా నేను. అయితే దానికి కారణము ఒకటేందంటే, సినిమా నాది ఒకటే, నేను అంటే నా దృష్టిలో నేను చెప్తున్నాను. ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ డేస్, ఇప్పుడు అంటే వాళ్ళ ఆంధ్ర వాళ్ళ సినిమానే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఇక్కడ. మనం చిన్న సినిమా పెద్ద సక్సెస్, తెలంగాణ విషయంలో కూడా చిన్న సినిమాలు చాలా రావాలి, పెద్ద సక్సెస్ కావాలి అంటే దానికి ఏం చేయాలి? ఇంకా చాలా ఇంకా మంచి కొత్త కొత్త కాన్సెప్ట్లు కానీ క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో కానీ మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది నేను నా దృష్టిలో. సో అంటే ఇంకెన్నాళ్ళు సినిమా బాగానే ఉంది, మంచి కాన్సెప్టే, కానీ అది దానికి వైడర్ పబ్లిసిటీ ప్లస్ ఇంకా చాలా కోఆపరేషన్, చాలామంది కోఆపరేషన్ అవసరం ఉండేది. చాలా చిన్న సినిమాల పరిస్థితి కూడా అట్లే ఉంది. ఇంకెన్నాళ్ళు ఇంకా ఈక్వలెంట్ ఇంకా చాలా సినిమాలు తీశారు, అది తెలంగాణ అనేయా లేకపోతే తెలంగాణ కాకుండానే నాకు తెలియదు ఆ విషయం, ఇంటర్నల్గా ఏం జరిగింది తెలియదు. బట్ రఫీ గారు చేసిన ప్రయత్నం చాలా గొప్పది, ఆయన ఇంకా మరిన్ని సినిమాలతో ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇంకెన్నాళ్ళకు ఏదైనా అయిందా, మరి ఎవరన్నా అడ్డుపులు వేసిరా, ఇంకేదన్నా మా థియేటర్లు మధ్యలో వాపస్ తీసుకున్నారని నాకు అది డీప్గా దాని గురించి వెళ్ళడం కంటే కూడా ఇంకా వినూత్నమైన కాన్సెప్ట్లతో ఇంకా మంచి మంచి సినిమాలు ముందుకు తీసుకొస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇంకెన్నాళ్ళ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల మందికి రీచ్ అయిందండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇంకో సినిమా తెద్దాం, ఇంకొక 5 లక్షలను కవర్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది అట్లా, ఇప్పుడు జై తెలంగాణ సినిమా రసమయ్య బాలకృష్ణ తీశాడు, అదొక 15 లక్షల మందికి రీచ్ అవుతుంది. అంటే వాట్ వీ వాంట్, ఎస్పెషల్లీ మెసేజ్ అనేది వెళ్ళాలి, ఆ సినిమాలో ఉన్న ఎసెన్స్ ఆడియన్స్కి అర్థం కావాలి, దానివల్ల తెలంగాణకు ఉపయోగం అది. అయితే తెలంగాణ వాళ్ళను సినిమా పరిశ్రమలో వెనుకబడేయబడ్డరా, లేకపోతే వీళ్ళే వెనుక అయిపోయినరా అని? యాక్చువల్గా చారిత్రాత్మకంగా చూసుకుంటే మన దగ్గర ఉన్న కొన్ని లక్షణాలు, అంటే మన జీన్స్లో ఉండే కొన్ని లక్షణాలు, తెలంగాణ వాళ్ళ జీన్స్లో ఉండే కొన్ని లక్షణాలని వాళ్ళు తెలివిగా క్యాచ్ చేసుకోవడం, వాళ్ళు తెలివిగా మనల్ని ఉపయోగించుకోవడం. అంటే ఆ తెలివి మనకు లేదంటారా? తెలివి లేక కాదు, దాన్ని గుర్తించుకునే ఆవశ్యకత మనకు చాలా తక్కువ సందర్భాలు వస్తాయి మనకి తెలంగాణ వాళ్ళకి. ఇప్పుడు క్రికెట్ ఆడదాం అనుకుంటే, ఆంధ్ర వాడు ఆడదాం అనుకుంటే మనకి పెద్ద గ్రౌండ్ దొరుకుతుంది, పెద్ద స్టేడియమే దొరుకుతుంది అన్ని ఫెసిలిటీస్తో. తెలంగాణ వాడు ఆడదాం అనుకుంటే చిన్న ప్లే గ్రౌండ్, అది హై స్కూల్ గ్రౌండ్ పాడబడదో ఏదో ఒకటి దొరుకుతుంది, ఫెసిలిటీస్ కూడా ఏముంటాయి. చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎక్స్ప్లోరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్
కోసము వానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఎక్కువ కనెక్షన్స్ ఎక్కువ రిలేషన్స్ వాడు ఉన్నాయి మనకి లేవు మనకి ఎందుకు లే లెవెల్ ఎలా అంటారు నాకు చాలా తక్కువ ఓకే అంటే మన మనము అట్లా ఇప్పుడు అదే చారిత్రాత్మకంగా జరిగిన బ్యాక్గ్రౌండ్ కు సంబంధించిన పరిస్థితి అదే హిస్టారికల్ గా చూస్తే తేడాలు అవే వాళ్ళు వచ్చిన అట్మాస్ఫియర్ మనం వచ్చిన అట్మాస్ఫియర్ వేరు వేరు అంటే సినిమా అనేది తెలంగాణ సంస్కృతి కాదంటారు డెఫినెట్ గా సరే తెలంగాణ సంస్కృతి ఎందుకు సంస్కృతి ఎందుకు సంస్కృతిలో భాగమే సినిమా కూడా బట్ ఏందంటే సినిమా సినిమాని సీమాంధ్రవాళ్ళు చూసే విధానం వేరు మనం చూసే విధానం వేరు మన మన మనకి ఎప్పటి నుంచో బాలీవుడ్ హీరో కూడా ఉన్నాడు జయరాజు మన కరీంనగర్ ఆయన తర్వాత చాలా మంది మేధావులు ఉన్నారు బి నరసింహరావు గారు నేషనల్ అవార్డు తీసుకున్నాడు ఆయన నేషనల్ అవార్డులు జాతీయ స్థాయిలో స్టేట్ ఫిల్మ్కి తెలుగు ఫిల్మ్కి దేనికి వచ్చిందండి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎవరికైనా వచ్చిందా స్టేట్ తెలుగు సినిమా హీరోకి జాతీయ ఉత్తమ నటుడు మన దగ్గర కష్టపడే తత్వం ఉంటుంది నిజాయితీ ఉంటుంది అమాయకత్వం కూడా ఉంటుంది ఆ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వాళ్ళు మెజారిటీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు మొత్తం ఎకనామికల్ బేస్ మీద నడుస్తున్నారు కాబట్టి సినిమాని పెట్టుబడి ధోరణితో డబ్బులు రూపాయి పెడితే 2 రూపాయలు రావాలి బిజినెస్ అంతే ఆడియన్స్ ఏమన్నా అయిపోయినా సొసైటీ ఏమన్నా అయిపోయినా జనాలు ఏమన్నా అయిపోయినా నాకు అవసరం లేదు నేను ఇంట్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకోవాలి అది వాళ్ళ దృక్పథం నేను దృక్పథం చెప్తున్నాను నేను అట్లా కూడా నరసింహరావు గారు సినిమాలు తీసి కమర్షియల్గా ఇంకా ఆయనకున్న పేరుతో ఇంకా తీసి ఎంతో సంపాదించవచ్చు మరి ఎందుకు సంపాదించలే కొన్ని విలువలకు కట్టుబడి కొన్ని నైతికతకు కట్టుబడి కొంచెం హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో మనం ఒక సొసైటీని దృష్టిలో పెట్టుకొని మానవత దృక్పథంతో కొన్ని తీస్తాం మన ఆలోచనలు అట్లుంటాయి మనకి అంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి మనిషికి ఆ లక్షణాలు డెఫినెట్గా బాడీలో అవి ఇన్నర్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సీమాంధ్రలో నైతికత లేదంటారు పూర్తిగా కోల్పోయారని నేను అన్నాను కానీ కోల్పోయే స్థితిలో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళ నైతికత ఉందా లేదా అని నేను దాన్ని కూడా జస్టిఫై చేయను బట్ తెలంగాణ వాళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇస్తున్న స్థానం మాత్రం చాలా తక్కువ ఆ తక్కువ ఇవ్వడానికి గల కారణాలు నేను చెప్తున్నా వాళ్ళ దృక్పథం వాళ్ళు చూసే విధానం సినిమాను చూసే విధానం ఈ దాన్ని పక్కకు పెడితే ఈ ప్రాంతం మీద వాళ్ళకున్న దృక్పథం వాళ్ళకున్న ఆలోచన ఈ ప్రాంతం అంటే తెలంగాణ వాడు అంటే ఏమో రౌడీ అని పెట్టరా అబ్బాయి అక్కడ ఇట్లా నిలుచుంటాడు ఇట్లా ఏమరా అన్న నా అన్న వస్తే నమస్తే పెట్టాలి లేదా అప్పుడప్పుడు ఆ దువాసి మోహన్ను వేణుమాధవ్ తీసుకొని తనతో రొట్టుగానే ఇప్పుడు ఏంది తను తిన్నది బాబు మోహన్ వేణుమాధవ్ దువాసి మోహన్ ఇప్పుడు ఇంకా రీసెంట్గా వస్తున్న కొంతమంది కూడా తను తినడమే నాకు నిజంగా నాకు ఛాన్స్ వస్తే మాత్రం మంచి సినిమా తీస్తే జీవితంలో డెఫినెట్గా నేను కూడా ఆంధ్రా స్లాంగ్ మాట్లాడిపించుకుంటే అనిపిస్తుంది అంటే అంత కోపం వచ్చింది నాకు ఎందుకంటే వాడిని ఏమీ తెలియని ఎడ్డోన్లాగా మాట్లాడిపించుకుంటూ లేకపోతే ఏదో గుట్కాలు తినుకుంటూ అక్కడ నిల్చుంటూ ఏదో తాక్కుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ కామెడీ కోసం నాకైతే నచ్చలేదండి నిజంగా చాలా వరకు అంటే ఆంధ్రాలో కామెడీ చేయరా ఆంధ్రా స్లాంగ్ కామెడీ ఉండదా అంటే తెలుగు సినీ పరిశ్రమలో తెలంగాణ భాషను కానీ నటులను కానీ అవహేళన చేయబడుతుందా 100% చేస్తున్నారు అది జరుగుతుంది ఇంకా ఇప్పుడు ఎక్కువైంది ఇంకా ఇప్పుడు ఏమైందంటే మూమెంట్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ డిసిజన్ డిలే చేయడం వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం కూడా ఉంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి గర్వం పెరిగిపోతుందండి గర్వం పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది ఇది వీళ్ళు మన ఆడింది ఆట పాడింది పాట అంటాడు సో కాబట్టి ఇట్లాంటి కొన్ని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే వాళ్ళ తెలివి వాళ్ళకుంది వాళ్ళ దృక్పథం వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ వాళ్ళకుంది మేక్ చేయనండి ప్రాబ్లం లేదు వాళ్ళు అట్లా అనుకుంటే ఇండియాలో సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ ఉంది తెలుగు ఇండస్ట్రీకి అన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు ఇయర్లీ అంటే ఏ సినిమాకి కూడా జాతీయ స్థాయి గుర్తింపు కానీ అట్లాంటి ఏముండే వాళ్ళు ఏమో పట్టించుకోరు కానీ కమర్షియల్గా మాత్రం బాగా ఎదిగారు తెలుగు సినిమా ఇండస్ట్రీ బట్ ఒకటి వాళ్ళు ఎంత అనేది కానీ బట్ తెలంగాణకు మాత్రం ఒక స్పెసిఫిక్ వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉంది వాళ్ళ భాష వాళ్ళకు ఉంది వాళ్ళ నటులు వాళ్ళకు ఉన్నారు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని ఉద్దేశించుకొని కొత్త యంగ్స్టర్స్కి ఇప్పటి నుంచైనా వాళ్ళు అవకాశాలు ఇవ్వాలి చాలా వరకు డిస్టర్బెన్సెస్ కూడా తొలగించుకోవాలి ఇప్పుడు అడ్డు రాకుండా సరిపోతుంది ఎవరైనా వచ్చితే ఇప్పుడు ఏముంది సింపుల్ అండి ఇప్పుడు సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని ఒక డైరెక్టర్ దగ్గర పోతాం ఫర్ ఎగ్జాంపుల్ పోతే వాడి డెఫినెట్గా నీ దేవురమ్మ అని అడుగుతాడు నాది కరీంనగరం వరంగల్ అని చెప్తే ఓకేలేండి కలుద్దాంలేండి ఎల్లుండో రేపు ఫోన్ చేస్తాంలేండి అని ఆఫీస్ నుంచే పంపిస్తున్నాడు అదే విజయవాడ కాకినాడ అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు ఇవో వాళ్ళకున్న స్ట్రాంగ్ కనెక్షను వాళ్ళకున్న అలవాట్లు వాళ్ళకున్న బిహేవియరల్ ఆస్పెక్ట్స్ మనకి లేవు మనది డిఫరెంట్ కోణము వాళ్ళది డిఫరెంట్ కోణం లైఫ్ స్టైల్ చూసే విధానంలో వాళ్ళది డబ్బుతో ముడిపడి ఉంటుంది రిలేషన్షిప్స్ని క్యాచ్ చేసుకునే దానిలో ముడిపడి ఉంటుంది తర్వాత సొసైటీ మొత్తం కూడా నీకు మానవత్వం కంటే కూడా డబ్బుకు విలువ ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర దానివల్ల అది ప్రాబ్లమెటిక్ అవుతుంది
ఓకే, మరి ఇంకెన్ని రోజులు తెలంగాణ వాళ్ళు సినిమాలో వెనుకబడడం, దీని గురించి డెవలప్ కావడానికి ఏదైనా చర్యలు తీసుకుంటారా సినిమా పరిశ్రమలు, తెలంగాణ ఆర్టిస్టులు కానీ, ఫోక్ ఆర్టిస్టులు కానీ, నటీ నటులు కానీ, మిగతా సాంకేతిక నిపుణులు కానీ? యాక్చువల్గా ఈ మధ్యకాలంలో తెలంగాణ ఆర్టిస్టులు కానీ, తెలంగాణలో ఉన్న డైరెక్టర్స్, యంగ్స్టర్స్ అందరూ కూడా సంతోషించదగ్గ పరిణామాలు జరిగినాయి ఈ మధ్యకాలంలో. అది మనము ఉద్యమాల వల్ల, ఎఫెక్ట్ వల్ల మెయిన్గా. జేబులో తెలంగాణ సినిమా, శంకరన్న కూడా మనకు తెలంగాణకి కంప్లీట్ తెలంగాణ బ్యాక్డ్రాప్తో ఒక తెలంగాణ గురించే ఒక సినిమా తీయడం వల్ల ఉత్సాహం చాలా రెట్టింపైంది మనకు కూడా. ఇప్పుడు కూడా మన వాళ్ళు కూడా చాలామంది దూసుకెళ్తున్నారు, చాలా డైరెక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ఇంట్రెస్ట్ కూడా పెరిగింది యంగ్స్టర్స్కి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇది 2012, ఐ థింక్ దేవుడి దయవల్ల మనకంటే ఇంకా ఎవ్వరూ అడ్డు పెట్టకుండా ఉండి తెలంగాణ రాష్ట్రం కనుక 2014 వరకు ఫార్మేషన్ పూర్తిగా జరిగిపోయి, అప్పటి నుంచి మనము గ్రౌండ్ వర్క్ కనుక స్టార్ట్ చేస్తే సినిమా కళారంగాలు, ఈ కళారంగం కానీ, ఇప్పుడు ఈ ఫోక్ ఇవన్నీ చెప్పిన థియేటర్స్, ఇవన్నీ ఇట్లాంటి టైప్ ఆర్ట్స్ ఫామ్స్, ఇవన్నీ డెవలప్ కావడానికి అంటే మనము మ్యూచువల్ ప్రాజెక్ట్స్ కంపల్సరీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్ర డైరెక్టరు డైరెక్ట్ జేని, యాక్టర్స్ మాత్రం తెలంగాణ వాళ్ళు, తెలంగాణ డైరెక్టర్ డైరెక్ట్ చేయని, యాక్టర్స్ ఆంధ్ర వాళ్ళు ఉండని, అట్లా మిక్స్డ్ కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్ని రోజులు. ఎందుకంటే మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటాబేస్ లేదు మన దగ్గర, అంటే బ్యాంక్ లేదు, నాలెడ్జ్ బ్యాంక్ లేదు. ఉన్నా కానీ దానికి ప్రాపర్గా మనం దానికి తీసుకొచ్చే విధంగా లేదు. ఇప్పుడు కొన్నిసారి ఫర్ ఎగ్జాంపుల్ నరసింహరావు గారు గౌతమ్ ఘోష్ గారిని కలకత్తా నుంచి తనతో ఉన్న పరిచయంతో అప్పుడు ఆ సినిమాకి, మా భూమి కానీ, దాసి సినిమాలకి కెమెరామెన్గా, డైరెక్టర్గా తనని వారి సేవలను యూజ్ చేసుకున్నారు. అది ఇంకో విచిత్రం ఏంటంటే, మనకి తెలంగాణ వాళ్ళకి అదర్ స్టేట్లతో కనెక్షన్స్ ఉన్నాయి మంచిగా. వీ కెన్ డూ మ్యూచువల్ ప్రాజెక్ట్స్ బై టేకింగ్ టాలెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి విడిపోయిన తర్వాత కూడా నిజంగా ద్వేషం ఉంటుంది, వాళ్ళకి కోపం ఉంటుంది, వాళ్ళకి డిఫరెంట్గా వాళ్ళది అదే గుణం, వాళ్ళది సహించరు వాళ్ళు, కొంచెం అంత తొందరగా జీర్ణించుకోలేరు. వాళ్ళు ఏం చేస్తారు, కోఆపరేట్ చేయకపోవచ్చు మనకి. ఇప్పుడు శంకరన్న కూడా కోఆపరేట్ చేయకపోవచ్చు. వాట్ ఇస్ ద నీడ్? కోఆపరేట్ ఎందుకు చేయాలి మనం? ఆయన ఏర్పడ్డాడు కదా అనుకోవచ్చు. అట్లాంటప్పుడు శంకరన్నకు ఉన్న నాలెడ్జ్ ఆయన ప్రకారం ఆయన తమిళ్ టెక్నీషియన్ తీసుకోవచ్చు, కొన్నిసార్లు కొన్నిసార్లు మలయాళం వాళ్ళని తీసుకోవచ్చు, కొన్నిసార్లు బాంబే నుంచి తీసుకొచ్చుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్. మళ్ళీ పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది మన తెలుగు సినిమాకి, ఆ తెలంగాణ సినిమాకి, తెలుగులో తెలంగాణ సినిమాకి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే, ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి, పెట్టుబడిదారులు. మన దగ్గర కూడా చాలామంది మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా సినిమాను అర్థం చేసుకోవాలి, తెలంగాణ సినిమాను పూర్తిగా అర్థం చేసుకోవాలి. తెలంగాణకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీ పిల్లర్స్, బేస్మెంట్ వేసి పిల్లర్స్ కట్టి వాటిని కూడా నిలబెట్టి ఒక కంప్లీట్ ఇండస్ట్రీగా మనం తీర్చిదిద్దుకోగలగాలి మనం. దానికోసం ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే మాత్రం, ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే తొందరగా డెవలప్ అవుతుంది తెలంగాణ ఇండస్ట్రీ. ప్లస్ నేను నా నమ్మకం ఏంటంటే, భారతదేశంలోనే ఒక గొప్ప యూనిక్ ఇండస్ట్రీగా మన తెలంగాణ ఇండస్ట్రీ నిలబడుతుంది. అది మాత్రం 100% చెప్పగలుగుతా. అంటే ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? దానికి జరిగిన పూర్వపరాలు, పాత చరిత్ర మనం తోడుకుంటే కూడా, తెలంగాణ డైరెక్టర్స్ తీసిన సినిమాలు, ఆంధ్ర డైరెక్టర్ తీసిన సినిమాలు ఒకసారి కంపేర్ చేస్తే ఈజీగా మనకు అర్థమవుతుంది. వైడ్ అప్రిషియేషను మనకి ఆల్ ఓవర్ కంట్రీ లెవెల్లో మన నరసింహరావు గారి సినిమాలకు జరిగింది. వైడ్ అప్రిషియేషన్ అంటే సినిమాకున్న విలువల్ని తప్పకుండా సినిమాని తెరకెక్కించడం. తర్వాత పాత బాలీవుడ్ యాక్టర్స్, జయరాజ్ గారు కానీ, కరీంనగర్ నుంచి ఎవాల్వ్ అయ్యి ఆయన బాలీవుడ్లోకి వెళ్ళి తన టాలెంట్తో ఆయన ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అట్లా సానా యాదిరెడ్డి గారు తీసిన సినిమాలు కానీ, తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను ఒకటి చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మోడర్న్గా చెప్తున్నా ఎందుకంటే నాకు అంతా ఈ డైరెక్టర్ టచ్ కాబట్టి. సురేందర్ రెడ్డి ఉన్నాడు కదా, ఓకే, కిక్ సినిమా ప్లస్ అతను ఒక్కడే ఇవన్నీ తీశాడు కదా. తన సినిమాలు మీరు పర్ఫెక్ట్గా చూడండి, ఎంత నీట్గా ఉంటాయంటే అశ్లీలత చాలా తక్కువ, వల్గర్ డైలాగ్స్ చాలా తక్కువ, చాలా డీసెంట్ డైలాగ్స్తో, టేకింగ్ టెక్నికల్గా ఎక్సలెంట్ టేకింగ్తో అద్భుతమైన డైరెక్టర్గా నేను ఎదిగాడు. అంటే నేనేమంటా అంటే, తెలంగాణ వాళ్ళకి ఒక దృక్పథం, సినిమాని చూసే దృక్పథం ఒకటి ఉంది. అది వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి మనకి ఉన్న తేడా అదే. మన ఆలోచన విధానంలోనే తేడా ఉంటుంది. మనం ఎప్పుడైనా కాన్సెప్చువల్గా బాగా వెళ్తాం మనం అనేది నా నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పూరి జగన్నాథ్ కానీ, ఇంకా వేరే డైరెక్టర్లు కొంతమంది ఇస్తున్నారు సినిమాలు, వివి వినాయక్ వీళ్ళంతా,
ఎంత వల్గారిటీ ఉంటుందో మీకు మీకు మీరు చూసే ఉంటారు సినిమాలన్నీ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసే పరిస్థితి ఉందా ఈ రోజులలో బట్ యూ కెన్ వాచ్ ఎ ఫిల్మ్ విచ్ ఈస్ డైరెక్టెడ్ బై ఎ తెలంగాణ యంగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఫ్యామిలీ యూ కెన్ వాచ్ ద ఫిల్మ్ అట్లా అంటే నేను అనేది ఓవరాల్గా చెప్తున్నా నేను మీకు ఆ మేకింగ్ ఆ డైరెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసే విధానంలో చెప్తున్నా ఒక తెలంగాణ డైరెక్టర్ మరీ గలీజ్ గబ్బు సినిమా తీసిన చరిత్ర ఉందా మనకి సింపుల్ ఇంకెన్నాళ్ళు రఫీ గారు తీశారు దానిలో కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ ఒక ఐడియాలజీ ఓరియంటెడ్ ఉంటుంది అది కూడా బాగుంటుంది అది సమాజానికి అవసరం అది నీకు రూపాయి వస్తుందా ఆటన్ వస్తుందా ప్రాబ్లం లేదు బట్ యూ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్ టు రిమెంబర్ ఫర్ ఎవర్ అట్లనే జై బోలో తెలంగాణ కానీ ఇప్పుడు జై తెలంగాణ వస్తున్న జై తెలంగాణ కానీ నారాయణమూర్తి గారి గురించి కూడా చెప్పుకోవాలి మనం ఎందుకంటే డబ్బు మరీ డబ్బుకే ఆశపడకుండా జస్ట్ ఆయన ఆయన ఒక ఐడియాలజీ పెట్టుకుని ఆయన ఐడియాలజీ ఆయన వెళ్తున్నాడు సో అట్లా తెలంగాణ సంస్కృతికి కానీ తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ క్రియేటివ్ సృజనాత్మకత ఉన్న పీపుల్కి కానీ అట్లాంటి దృక్పథం ఉంటుంది ఆ దృక్పథం వల్ల మనకి భారతదేశంలో కంపల్సరీ చెప్తున్నా ఆఫ్టర్ స్టేట్ ఫార్మేషన్ అతి తక్కువ టైంలో మనం ఒక స్పెషల్ గుర్తింపు పొందుతాం భారతదేశం మొత్తాన్ని ఆల్రెడీ తెలంగాణ ప్రాంతానికి ఉన్న గుర్తింపు పూర్వమే అది పాత రోజుల నుంచి అది గుర్తింపు ఉంది తెలంగాణ అంటేనే అప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు నిజాం హ్యాండ్ ఓవర్ చేసిన బిఫోర్ కూడా తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో ఉండడం మనకి ఈ ప్రాంతం ఒకప్పుడు వరల్డ్లో రిచెస్ట్ టాప్ 10 రిచెస్ట్ ప్లేసెస్లో ఉండడం వెల్తీ ప్లేస్గా ఉండడం ఇవన్నీ తెలంగాణకి ఎప్పుడు పేరుంది తెలంగాణకు పేరుంది తెలంగాణ సినిమాకి కూడా పేరు వస్తుంది అట్లా యూనిక్గా